style. वेलकम बैक टू शॉपिंग कार्ट फ्रेंड्स मन इकड़ इंकोक ऐटम कंप्लीट कंप्लीट इंदा मैं इलेक्ट्रिक स्टव चूसा कदा अभी गैस कम इलेक्ट्रिक इत कंप्लीट इलेक्ट्रिक स्टव अंडे अंड आल्सो स्क्रीन टच इदी सो इंदा मैं चूसा वाट की फोर स्टव्स अंड आल्सो मन की अभी आनानी आफ की पक्न विजेसा कदा सो दींटो अभी कंप्लीट ऑपोजिट अंडी कंप्लीट इलेक्ट्रिक पेस्ट अंड दींट मन की प्लस माइनस अने ऑप्शन इच्छा सो दीन बटी अंत मन हीट चेसुकुने दानी बटी प्रति फोर दींटो मन की फोर स्टव्स इच्छा सो दींटो मन की प्लस अंड माइनस अने फोर ऑप्शन इच्छा सो रूदवाटे अंड आलो रूम चिन्ह इच्छा अंड फुल टच स्क्रीन अन्ट मन की जनरल चला दुर्कना कदा अंत टच स्क्रीन चाल मोडल्स वाई चाल वैरईटी वचैं मन की ग्यारंटी उड़ी वस्तु का दी कंप्लीट ग्यारंटी अंड मन की चला लाइफ लांग वालिडिटी उ वीट की अं दीं मन चला ऑप्शन इच्छा इतम इंका लेटेस्ट टेक्नोलॉजी अंडी इंका दाक इंकम अडवांटेज उन्ट सो दींट मन की बैठ ग्लास मोतम ग्लास फिटिंग एक्व वर्क इच्छा दींट सो बैठ मन की कप्स का लेदे वीलु कप स्टोर चेसर का मन जनरल कावाली अंटे मन की नच्चिन आइटम्स नी स्टोर चेसुकोवच्चु इदि इंदाक इदि कूडा सेम मॉडल अंडी पुश चेस्ते चालू मन को ओपन अवुतुंदी काकपोते इदि कोंचेम डिफरेंट मॉडल अन्नमाट दानिकंटे कोंचेम अड्वांस गा उंदी इदि अंड इला मन की फोर टाइप्स इच्चारु अंड दींट्लो कूडा मन की लाइटिंग्स अनेदि फिक्स्ड इच्चारु पैन इच्चारु अंड आल्सो किंद कूडा मन की लाइटिंग फिक्स्ड इच्चारु दींट्लो कूडा मन की मन आइटम्स नी स्टोर चेसुकोवडानिकि त्री फोर टाइप्स मन की बॉल्स प्रतिदी अंटे मन की విధంగా స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఇచ్చారు దానికంటే కొంచెం ఇది అడ్వాన్స్డ్ అండి దీంట్లో మనకి ఇంకా స్టోరేజ్ చేసుకోవడానికి ఇందాక వాటికి దీనికి డిఫరెన్స్ చాలా ఉంది అండ్ ఆల్సో డిఫరెంట్ ప్యాటర్న్స్ మనకి కనిపిస్తున్నాయి ఇదొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి అంటే మనకి వెయిట్ కూడా చాలా ఆపుతుంది అండ్ మనకి ప్రతి ఒక్కటి ఇందాక అంటే మనకి మనకి అడిగిన సామాన్లు ఎక్కువగా స్టోర్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అండ్ కింద మనకి ఇచ్చాడండి ఆల్రెడీ కొన్ని స్టోర్ చేసి పెట్టారు సో ఇలాగా ఆల్రెడీ అంటే మనకి స్టోరేజ్ ఐటమ్స్ కానీ లేదంటే వాడిన వస్తువులు కానీ లేదంటే బౌల్స్ కానీ ఏదైనా సరే స్టోర్ చేసుకోవచ్చు సో చిన్న ఫ్యామిలీ ఉన్నా పెద్ద ఫ్యామిలీ ఉన్నా ఎక్కువ సామాన్లు ఉంటాయి కదండి కొంతమందికి సో అలాంటి వాళ్ళకి తక్కువ స్పేస్ ఉన్నా కానీ ఎక్కువగా స్టోరేజ్ చేసుకోవడానికి కొన్ని ఇలాంటి ఇల్లు అయితే లేదంటే ఇలాంటి హోమ్ అంటే స్టోరేజ్ చేసుకోవడానికి ఇట్లాంటిది ఏదైనా ఉంటే చాలా బాగుంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఎక్కువగా ఉపయోగపడుతుంది అండ్ ఇక్కడ దీంట్లో మనకి ఇవే కాదండి అండ్ మనకి ఇంకా కొన్ని వెరైటీ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి సో అంటే మనకి చూడటానికి చాలా తక్కువగా కనిపిస్తుంది కానీ స్టోరేజ్ చేసుకోవడానికి చాలా ఫ్లెక్సిబుల్గా చాలా వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో మనకి ఇక్కడ ఇవి కూడా ఒక ఫోర్ మోడల్స్ ఇచ్చారు అండ్ ఆల్సో ఫోర్ టైప్స్ ఇచ్చారు అంటే మనకి ఎన్ని అంటే మన స్టోరేజ్ని బట్టి ఎక్కువగా పెద్ద ఫ్యామిలీస్ ఉన్నా చిన్న ఫ్యామిలీస్ ఉన్నా సామాన్లు ఎక్కువగా ఉండేవాళ్ళు లేదంటే సామాన్లు తక్కువ ఉన్నా మన ఇంటిని అందంగా కనిపించాలి బయట ఎక్స్పోజ్ అవ్వకూడదు మన సామాన్లు అనేది అండ్ కొంచెం స్టోరేజ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది మన ఇల్లు అనుకునే వాళ్ళ కోసం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ మనకి ఓవెన్స్ లో మనకి టూ టైప్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే గ్రిల్ చేసుకోవడానికి లేదంటే ఫ్రై చేసుకోవడానికి ఒక ఓవెన్ ఉంటే మనకి జస్ట్ మనం చేసిన ఐటమ్స్ ని వేట్ చేసుకోవడానికి ఈ ఓవెన్ ఉపయోగపడుతుంది సో మనకి ఈ సెట్ లో మనకి టూ ఓవెన్స్ ఇచ్చాడండి అండ్ ఇదొకటి మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇందాక చూసాం కదా అది ఫుల్ గా మనకి గ్రిల్ చేసుకోవడానికి చికెన్ లేదంటే వెజిటేబుల్ ఐటమ్స్ లేదంటే ఏదైనా సరే మనకి ఫ్రై ఐటమ్స్ లాగా చేసుకోవడానికి మనకి ఆ ఓవెన్ ఉపయోగపడుతుంది అండ్ ఇది మనకి కంప్లీట్ గా హీట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది జస్ట్ లైక్ మనకి కేక్స్ అయినా సరే ఏదైనా సరే మనకి హీట్ చేసుకోవడానికి లేదంటే బాయిల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అండ్ మనకి దీంట్లో కంప్లీట్ గా డిగ్రీస్ ఉన్నాయండి 90 నుంచి 1000 డిగ్రీస్ వరకు ఉన్నాయి అండ్ ఆల్సో మీడియం అండ్ ఆల్సో హైలో కూడా ఉంటాయి అండ్ ఆల్సో మనకి స్టార్ట్ బటన్ స్టాప్ బటన్ ఇచ్చారు అంటే జనరల్గా చాలా మందికి అర్థం కాదు కాబట్టి సో ఈ బటన్స్ ఏంటంటే క్లారిటీగా ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా అప్లై చేసుకోవడానికి ఉంటుంది అండ్ దీనికి కూడా దీంట్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఆఫ్ స్టోర్స్ ఇచ్చారండి అంటే మనకి స్పూన్స్ కానీ లేదంటే గరిటెలు కానీ స్టోర్ చేసుకోవడానికి ఇది వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ అండ్ మనకి జనరల్గా చిన్న చిన్న బౌల్స్ లేదంటే ఇట్లాంటివి స్టోర్ చేసుకోవడానికి పప్పు దినుసులు లేదంటే ప్లాస్టిక్ వస్తువులు ఆల్రెడీ అంటే ప్యాకెట్ ఓపెన్ చేయని సీల్ ఐటమ్స్ ఉంటాయి కదా
అవి స్టోర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో స్టోరేజ్ కనిపిస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా సరే మనకి 20 kgs వరకు ఇది వెయిట్ ఆపగలుగుతుంది. సో మనకి ఏదైనా సరే ఒక ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి స్టోర్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ కొన్ని స్టోర్ చేసి పెట్టారండి. ఆల్మోస్ట్ ఆల్ ఇది 3 kgs ఉంటుంది. అండ్ పప్పు దినుసులు పెట్టారు. సో మనకి కింద దాంట్లో వచ్చేసి ఒక రైస్ బ్యాగ్ పెట్టారు అండ్ ఆల్సో 3 types ఆఫ్ పప్పు దినుసులు పెట్టారు. సో ఈ రైస్ బ్యాగ్ వచ్చేసి మనకి 5 kgs ఉంటుంది కాబట్టి సో ఫర్ అంటే ఎగ్జాంపుల్గా మనకి చూపిస్తున్నారనమాట. ఇది ఆల్మోస్ట్ ఆల్ వెయిట్ని మనకి ఆపుతుంది అని చెప్పి దీంట్లో కూడా మనకి 4 types ఆఫ్ స్టోరేజెస్ ఇచ్చారు. సో మనకి ఏంటంటే తక్కువ స్పేస్లో కూడా మనకి ఎక్కువ క్వాంటిటీని స్టోర్ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడితే వీళ్ళు కొన్ని స్టోర్ చేసి పెట్టారు. అండ్ ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ మనకు చూసినట్టు ప్యాకెట్స్గా కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎలా అయినా సరే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక్కొక్క స్టోరేజ్ ఐటమ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 20 kgs వెయిట్ని ఆపుతుంది కాబట్టి మనం ఒక ఆల్మోస్ట్ ఆల్ 4 ఇచ్చారంటే 80 kgs వరకు అంటే ఆల్మోస్ట్ ఆల్ 80-85 kgs వరకు ఆపుతుందండి వెయిట్ని. సో మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అంటే ఎక్కువ వెయిట్ అయితే ఉన్నా కూడా ఐటమ్స్ని కూడా మనం స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న అంటే ఇంత తక్కువ స్పేస్లో ఇంత మంచి ఎన్నో రకాల వస్తువులు ఎన్నో రకాల ఐటమ్స్ అండ్ ఆల్సో ఎన్నో రకాల ఫుడ్ మెటీరియల్స్ అంటే ఒక కుటుంబంకి అంత పెద్ద ఫ్యామిలీ అయినా చిన్న ఫ్యామిలీ అయినా సరే ఎక్కువగా వస్తువులు ఉన్న ఎక్కువగా స్టోరేజెస్ ఉన్న ఐటమ్స్ని కొంతమంది ఏం చేస్తూ ఉంటారు లేదంటే సంవత్సరానికి ఒకేసారి కొనేసుకుంటూ ఉంటారు లేదంటే ఒక నెల తెచ్చుకునే వాళ్ళు ఉంటారు లేదంటే ఇయర్లీ వన్స్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా. ఎలాంటి వాళ్ళకైనా సరే ఈ చిన్న హోమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఆల్సో ఎక్కువగా స్టోర్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆల్రెడీ డైనింగ్ టేబుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి ఉంచారు. అంటే జస్ట్ లైక్ క్యాండిల్ లైట్ డిన్నర్ చేసే వాళ్ళ కోసం స్పెషల్గా డెకరేట్ చేసినట్టుంది కదా ఈ సెటప్ చూస్తుంటే. సో ఇదే కాదండి, అండ్ దీనికి అంటే మనకి నచ్చిన విధంగా ఎలా అయినా ఎలాంటి అలా డెకరేట్ చేసుకోవచ్చు, ఎలాంటి అలా డిజైన్ చేసుకోవచ్చు మనకి. అంటే వీళ్ళు జస్ట్ ఎగ్జాంపుల్గా కొన్ని మనకి సెటప్ చేసి పెట్టారు. అండ్ వీళ్ళు క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం స్పెషల్గా డిజైన్ చేసినట్టయితే అంత కనిపిస్తుంది అండ్ ఆల్సో చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. అండ్ దీనికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంది కాబట్టి అండ్ ఈ కలర్స్ కాంబినేషన్ మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు ఏదైనా నచ్చిన కలర్స్లో కావాలి అనుకున్నా వీళ్ళు ఎగ్జాక్ట్గా మీకు ప్రొవైడ్ చేస్తారు. అంటే మన రేంజ్కి తగ్గట్టు అండ్ ఆల్సో మన కాస్ట్ ఎంత బడ్జెట్ ఉంటుందో చూసుకొని దానికి తగ్గట్టు వీళ్ళు డిజైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ కొన్ని ప్లేట్స్ అండ్ ఆల్సో 4 chairs అండ్ ఆల్సో ఒక టేబుల్ ఇచ్చారు. అండ్ సింపుల్గా చిన్న ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ అంటారు కదా అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్న ప్లేస్లో కూడా చాలా అడ్జస్టబుల్గా చాలా సూపర్గా డెకరేట్ చేసుకోవచ్చు మనకున్న ఐటమ్స్ని అండ్ ఆల్సో మనకున్న కలర్ఫుల్ కలెక్షన్స్ని. ఇలాగే కాదండి, మీకు నచ్చిన విధంగా అండ్ ఆల్సో ఈ కలర్స్ మీకు నచ్చలేదు దీనికంటే ఆపోజిట్ కలర్స్ లేదంటే మీ ఫేవరెట్ కలర్స్లో డిజైన్ చేసుకోవాలి అంటే ఒక 3-4 months ముందు మీరు ఆర్డర్ ఇస్తే కనుక మీకు ఆల్రెడీ అంటే జర్మనీ నుంచి రావాలి కాబట్టి మీకు కొంచెం టైం పడుతుంది. సో మీకు ట్రాన్స్పోర్ట్కి అంటే రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మీకు నచ్చిన కలర్స్ లేదంటే మీకు నచ్చిన డిజైన్స్ లేదంటే ఇంకా కొంచెం పెద్ద సైజ్ కావాలి ఇంకొంచెం ఎక్కువగా క్వాంటిటీ ఉండేవి కావాలి అనుకున్నా కూడా వీళ్ళు మీకు అరేంజ్ చేసి పెడతారు. సో ఇవే కాదండి, ఇంకా మంచి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. అవి కూడా చూసే ముందు ఇవాళ షాపింగ్ కార్ట్లో మరొక బ్రేక్ తీసుకుందాం. Style.